హే గాయ్స్, మదర్ హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా మనం వర్డ్ ప్రెస్ సైట్ని బ్యాకప్ చేసుకోవాలి అన్నది. సో ఇలా మనం మామూలుగా బ్యాకప్ చేసుకోవచ్చు, అలాగే క్లౌడ్ బేస్డ్ కూడా బ్యాకప్ చేయొచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం క్లౌడ్ బేస్డ్గా బ్యాకప్ చేసుకోమనుకోండి. సో లైక్ గూగుల్ డ్రైవ్ లేదా డ్రాప్ బాక్స్. సో ఇందులో మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి. సో మీకు ఇంకొక వెబ్సైట్ ఉంటే, సో ఈ గూగుల్ డ్రైవ్ నుంచి ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారానే మీరు ఇంకొక వెబ్సైట్ని రీస్టోర్ చేయొచ్చు, లేదా మీ వెబ్సైట్ని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా ఈ అంత ప్రాసెస్ చేయడానికి మనకి ఒక ప్లగిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ప్లగిన్ పేరు వచ్చి అప్ డ్రాఫ్ట్ ప్లస్ ప్లగిన్. సో చూద్దాం, ముందుగా మీరు యాడ్ ప్లగిన్స్ క్లిక్ చేసి అప్ డ్రాఫ్ట్ ప్లగిన్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా కనబడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేసి తర్వాత యాక్టివేట్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ప్లగిన్ యాక్టివేట్ చేసిన తర్వాత మనకి సెట్టింగ్స్లో అప్ డ్రాఫ్ట్ ప్లస్ బ్యాకప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని ఒకసారి క్లిక్ చేయండి మీరు. ఓకే, వన్స్ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ముందుగా ఇలా చూపిస్తుంది అన్నమాట కరెంట్ స్టేటస్ అన్నది. సో ఇక్కడ మనకి మూడు ఆప్షన్లు ఉన్నాయి. ముందుగా బ్యాకప్ నౌ, రీస్టోర్, క్లోన్ ఆర్ మైగ్రేట్. బ్యాకప్ నౌ క్లిక్ చేశారనుకోండి, సో ఇప్పుడు ఉన్న ఫైల్ అంతా మనకి బ్యాకప్ కింద అవుతుందన్నమాట. ఓకే, అలాగే రీస్టోర్ క్లిక్ చేశారంటే, సో మీరు ఆల్రెడీ బ్యాకప్ చేసిన ఫైల్ని మనం రీస్టోర్ చేసుకోవచ్చు అన్నమాట మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ని. అలాగే క్లోన్ ఆర్ మైగ్రేట్ క్లిక్ చేశారనుకోండి, సో ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే దాన్ని క్లోన్ చేయొచ్చు, లేదా మైగ్రేట్ అంటే రెండాటిని కలపచ్చు అన్నమాట. ఓకే, సో అలాగే మనం ఈ డబ్ల్యూపీ డ్రాఫ్ట్ ప్లస్ ప్లగిన్లో మనం దీన్ని షెడ్యూల్ కూడా చేయొచ్చు అన్నమాట. అంటే ఈ టైంకి బ్యాకప్ చేయి, సో అలాగే ఆప్షన్ అనేది మనం ఇందులో క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో ముందుగా మీరు సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్లో మనకు చూసారా ఫైల్ బ్యాకప్ షెడ్యూల్. సో ఒకవేళ మీరు బ్యాకప్ షెడ్యూల్ అనేది అంటే మీరు మాన్యువల్గా చేసుకుంటాను బ్యాకప్ అన్నారనుకోండి, సో అప్పుడు మాన్యువల్గా పెట్టచ్చు. లేదు నాకు ప్రతి డైలీ లేదా వీక్లీ మంత్లీ బ్యాకప్ చేయాలి అనుకున్నారనుకోండి మీ వర్డ్ప్రెస్ సైట్ని, అప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మీరు బ్యాకప్ అనేది షెడ్యూల్ కింద చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో నేను వచ్చి ఇక్కడ మామూలుగా మాన్యువల్ ఉంచేసాను, అలాగే డేటాబేస్ బ్యాకప్ షెడ్యూల్ కూడా ఇది మాన్యువల్ ఉంచేసాను నేను. ఓకే, సో ఇప్పుడు నేను క్లౌడ్ రిమోట్ స్టోరేజ్ చేయాలనుకోండి, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా నాకు ఏమైతే కావాలనుకుంటున్నానో వచ్చేస్తాను. సో ఒకవేళ మైక్రోసాఫ్ట్ నుంచి వెళ్ళాలనుకుంటే వన్ డ్రైవ్ క్లిక్ చేయొచ్చు, లేదా డ్రాప్ బాక్స్, లేదా గూగుల్ డ్రైవ్. సో ఇప్పుడు నేను గూగుల్ డ్రైవ్ ద్వారా ఎలా చేయాలో బ్యాకప్ చెప్పబోతాను. సో ముందుగా గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గూగుల్ డ్రైవ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి చూసారు ఒక లింక్ కనబడుతుంది, ఫాలో దిస్ లింక్ టు యువర్ గూగుల్ ఏపీఐ కన్సోల్. సో ఈ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేశారనుకోండి, సో మీకు ఇలా ఏపీఐ కన్సోల్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ముందుగా క్రెడిట్స్లో క్రియేట్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మనకి కనబడుతుందన్నమాట. సో దాన్ని ముందుగా క్రియేట్ చేయాలి. సో క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. ఇలా మనకు ఒక నేమ్ వస్తుందన్నమాట. సో మామూలుగా మీరు ఏం పెట్టచ్చు అంటే బ్యాకప్స్ సో అని పెట్టుకుని సో క్రియేట్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిందన్నమాట. చూసారు ఇక్కడ మనకి బ్యాకప్స్ అని పెట్టుకున్నాను నేను ప్రాజెక్టు. సో ఆ ప్రాజెక్ట్ ఇక్కడ మనకు వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే లైబ్రరీలో క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ యాప్స్లో డ్రైవ్ ఏపీఐ అన్నది క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఉన్న ఎనేబుల్ ఆప్షన్ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనకి గూగుల్ డ్రైవ్ ఏపీ అన్నది ఎనేబుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా ఎనేబుల్ అయిన తర్వాత మళ్ళీ క్రెడిషియల్స్కి వచ్చి ఇక్కడ జీరో ఆథెంటికేట్ కన్సోల్ స్క్రీన్ అన్న దాని మీద ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ మనం మన ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ వచ్చేస్తుంది, అలాగే ప్రొడక్ట్ నేమ్, సో ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ నేమ్. సో మళ్ళీ బ్యాకప్స్ అని ఇచ్చుకోండి, బ్యాకప్. సో మీ వెబ్సైట్ నేమ్ ఆప్షనల్ ఇది. ఓకే, సో HTTP కంపల్సరీ. ఓకే, సో ఇలా ఇచ్చిన తర్వాత సేవ్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి క్రియేట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే క్రియేట్ క్రెడిషియల్స్లో జీరో ఆథెంటికేట్ క్లయింట్ ఐడిది మీద క్లిక్ చేయండి. ఓకే,
ఇక్కడ వెబ్ అప్లికేషన్ అన్నదాన్ని సెలెక్ట్ చేసి, ఇక్కడ వెబ్ క్లయింట్ వన్ అని ఉంది కదా, సో దీన్ని జస్ట్ డిలీట్ చేసి, ఇప్పుడు మన డబ్ల్యూపీ డ్రాఫ్ట్ ప్లగిన్లోకి ఒకసారి వచ్చారనుకోండి. సో ఇక్కడ మనకు చూసారా అప్ డ్రాఫ్ట్ ప్లస్ అని ఉంది, దీన్ని ఒకసారి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ యూ మస్ట్ ఫాలో యాట్ ద అథర్గనైజ్ రీడర్ యూఆర్ఎల్ అని ఉంది కదా, సో ఈ లింక్ కూడా కాపీ చేయండి మీరు. ఓకే, సో ఇది వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి అథర్గనైజ్ రీడర్స్ లింక్ యూఆర్ఎల్ ఇలా పేస్ట్ చేసిన తర్వాత. సో ఇక్కడ పైన కూడా మీరు ఆ లింకే పేస్ట్ చేయండి, కాకపోతే ఇక్కడ ఓన్లీ మీ వెబ్సైట్ ఒకటే ఉంచండి. ఓకే, సో ఇలా చేసిన తర్వాత క్రియేట్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. చూసారు అప్పుడు మనకి జీరో అథెంటికేట్ క్లయింట్ అనేది వచ్చింది, సో క్లయింట్ ఐడి అలాగే క్లయింట్ సీక్రెట్ కోడ్. సో ఇప్పుడు ఇక్కడ కాపీ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి కాపీ అవుతుంది. సో ఇక్కడ క్లయింట్ ఐడి దగ్గర నేను పేస్ట్ చేస్తున్నాను, అలాగే సీక్రెట్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో వన్స్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత సేవ్ చేంజెస్ అన్న దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి లింక్ అనేది సేవ్ అయింది. ఓకే, చూసారా ఇక్కడ లింక్ సేవ్ అయ్యాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఆఫ్టర్ యూ హ్యావ్ సేవ్ యువర్ సెట్టింగ్స్, సో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు మనం గూగుల్తో అథెంటికేట్ చేస్తున్నాం అన్నమాట ఈ ప్లగిన్కి అలాగే గూగుల్కి. సో ఇప్పుడు మనకి లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు గూగుల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుందన్నమాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ మన మన ఈమెయిల్ ఐడి క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ అలౌ అనే ఆప్షన్ ఉంటుంది, సో అలౌ ఆప్షన్ ఎంటర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా గూగుల్ డ్రైవ్తో మనకి అథెంటికేషన్ అయిందన్నమాట ఈ వెబ్సైట్కి. సో ఓకే, ఇప్పుడు మనకి సెట్టింగ్స్లో ఒకసారి మీరు చూస్తే గూగుల్ డ్రైవ్లో, సో అథెంటికేషన్ కంప్లీట్ అయింది మనకి. చూసారా యువర్ అపియర్ టు ఆల్రెడీ అథెంటికేటెడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చండి, బ్యాకప్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి. సో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఇన్క్లూడ్ ద డేటాబేస్ ఇన్ ద బ్యాకప్స్, ఇన్క్లూడ్ ఎనీ ఫైల్స్ ఇన్ ద బ్యాకప్. సో అలాగే కింద ఆప్షన్ చూసారా, సెండ్ దిస్ బ్యాకప్ టు రిమోట్ స్టోరేజ్. సో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఇందాక మనం గూగుల్ డ్రైవ్లో ఇచ్చామో ఆ గూగుల్ డ్రైవ్కి మనకి ఈ బ్యాకప్ అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు బ్యాకప్ నౌ అని క్లిక్ చేశారనుకోండి, చూసారా అప్పుడు మనకి బ్యాకప్ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో రిక్వెస్టింగ్ స్టార్ట్ టు బ్యాక్, చూసారు అప్పుడు బ్యాకప్ అనేది మనకి స్టార్ట్ అయింది. సో ఇది మనకి ఒక మ్యాక్సిమం నాకైతే ఇందాక హాఫ్ అన్ అవర్ పట్టింది చేయడానికి. సో మీకు మీ వెబ్సైట్ పేజెస్ అలాగే కంటెంట్ బట్టి ఇది కొంచెం టైం పడుతుందన్నమాట. సో వన్స్ మీకు ఇలా బ్యాకప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు మై డ్రైవ్లోకి వెళ్ళి చూసారనుకోండి, అదే మీ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి చూసారనుకోండి, చూసారప్పుడు మనకి అప్ డ్రాఫ్ట్ ప్లస్ అనే ఒక ఫైల్ క్రియేట్ అయిన ఫోల్డర్. సో దీన్ని ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మనకి బ్యాకప్స్ అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. వన్స్ మీకు ఈ బ్యాకప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫోల్డర్లోకి మీకు ఆ బ్యాకప్ ఫైల్ రావడం జరుగుతుంది. సో వన్స్ మీరు ఎలా వచ్చిన తర్వాత, సో మీరు మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయాలనుకోండి, రీస్టోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి రీస్టోర్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా మనం ఈ అప్ డ్రాఫ్ట్ ప్లగిన్ యూజ్ చేసుకుని మన సైట్ని బ్యాకప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఎందుకు బ్యాకప్ చేసుకోవాలంటే చూడండి, సో ఒకవేళ మన సైట్ హ్యాక్ అయినా లేదా పొరపాటుగా ఏదైనా డేటా డిలీట్ చేసినా లేదా కరప్ట్ అయినా ఫైల్స్ ఏమైనా కరప్ట్ అయినా, సో ఈ బ్యాకప్ ఆప్షన్ యూజ్ చేసుకుని మళ్ళీ మన సైట్ని ఎలా ఉందో ప్రీవియస్గా అలాగే మనం రీస్టోర్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ ఆప్షన్ యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.